రైల్వే విధ్వంసం ఘటనలో సుబ్బారావే సూత్రధారి మెజిస్ట్రేట్ ముందు హాజరు 14 రోజుల రిమాండ్ కొనసాగుతున్న స్టేట్ బీజేపీ ముఖ్య నేతల భేటీ కార్యవర్గ సమావేశాలు మోడీ సభ ఏర్పాట్లపై చర్చ రాష్ట్ర ప్రభుత్వం పవర్ లిఫ్టింగ్ ప్లేయర్లను పట్టించుకోవట్లే సర్కార్ తీరుపై అథ్లెట్ మల్లిక రాఘవేంద్ర గౌడ్ ఆవేదన తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ దర్శనానికి 15 గంటలు మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం జాతీయ కార్యవర్గులతో ఉద్దవ్ కీలక సమావేశం రెబెల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ గౌహతిలో నేతలతో షిండే భేటీ సెక్యూరిటీ తొలగింపుపై ఆగ్రహం సాయంత్రం జర్మనీ చూర్కు ప్రధాని మోడీ రెండు రోజులు G7 దేశాల సదస్సుకు హాజరు వైనాడ్లో ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో ఎన్ఎస్యుఐ పోటాపోటీ ఆందోళన ఉద్రిక్తంగా కార్యకర్తల నిరసన అరెస్ట్ అసోంలో కొనసాగుతున్న వర్ష భీభత్సం పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్ర బరాక్ నదులు దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు మహారాష్ట్ర కేరళలో వైరస్ టెన్షన్